ఉదయకాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, కనికరము చూపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క నిత్యమైన కృపను బట్టి ప్రేమను బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. అయా ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా ప్రభా మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తోత్రాలు. గత రాత్రంతా కూడా మీ కాపుదల మాకు దయచేసినందుకు, మాకు మంచి నిద్రను కలగజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మా శక్తి వలన కాదు, మాకున్న ఆరోగ్యం వలన కాదు, మాకున్న ధనం వలన, మాకున్న బంధువర్గం వల్ల కాదు, మేము ఈరోజు సజీవ లెక్కల్లో ఉన్నది అని ప్రభువా మీ కృప వలనే అని ప్రతి బిడ్డ గుర్తించుటకు, ఆ విధంగా ఈ రోజును వారు కొనసాగించుటకు కృప చూపించండి దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేస్తున్నట్లుగా అతిశయించువాడు ప్రభువునందే అతిశయించమంటున్నారు తండ్రి. ఎస్ లార్డ్. నాయనా, ఈ యొక్క ఆదివార కాల సమయంలో పునరుత్థాన దినమందు నాయన మేము దేని గురించి అయినా అతిశయించాలంటే, దేని గురించి అయినా గొప్పగా మేము అనుకోవాలంటే, అది కేవలము అది మీ నామము మాత్రమే అయి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఒకవేళ మాకున్న ధనాన్ని బట్టి అయ్యా, మాకున్న జ్ఞానాన్ని బట్టి, మాకున్న ఆస్తులను బట్టి అయ్యా, మాకున్న బంధువులను అధికారాన్ని బట్టి మేము ఒకవేళ అతిశయిస్తున్న వారముగా ఉన్నట్లయితే ప్రభువా, ఉదయకాల సమయంలో అడుగుతున్నాం, క్షమించమని బ్రతిమాలుతున్నాం తండ్రి. మీ వలననే మేము ఈరోజు సజీవ లెక్కల్లో ఉన్నాం, మీ వలననే ఈరోజున ప్రతిదీ మేము కలిగి ఉన్నాం, మీ వలననే ఈరోజున ఆరోగ్యంతో జీవించగలుగుతున్నాం అని తెలుసుకొని మీ అందు అతిశయించుటకు, మీ అందు మాత్రమే సంతోషించుటకు అయా, అటువంటి జ్ఞానము కలిగి ఉండుటకు, హృదయాన్ని కలిగి ఉండుటకు మాకు సహాయం దయచేయండి నాయన. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు ప్రయాణాలు చేస్తూ ఉండగా ప్రభువా కృప చూపించండి తండ్రి. అయా, ఏ అపాయము వారి దరికి చేరకుండా మీ యొక్క అగ్ని కంచెలో ప్రతి బిడ్డను భద్రపరచండి. వెళుతున్న వాహనాలను మీ చేతికి అప్పగిస్తున్నాం, ఆ యొక్క వాహనాన్ని నడుపుతున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. క్షేమంగా వెళ్ళడానికి ఆయా క్షేమకరంగా వారు మరలా వారి గృహాలకు, వారు చేరాల్సిన ప్రాంతాలకు వారు చేరుకోవడానికి మీ సహాయము దయచేయండి తండ్రి. నాయన, ఈ రోజున పనులు చేస్తూ ఉండగా ప్రతి పనిలోనూ మీ సహాయం దయచేయండి అయ్యా. ఈ రోజున మీ యొక్క జ్ఞానము కలిగి, వివేచన కలిగి, తెలివి కలిగి మా పనులలో మీ ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మీ మందిర ఆవరణంలో మేము ఉండడానికి కృప చూపించండి నాయన. నాయన, ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని బట్టి అడుగుతున్నాం నాయన. ఆకాశ పక్షులను పోషించిన దేవుడవు నాయన, మాకు కూడా సమస్తమును అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాం. ప్రతి వాటిలో సమృద్ధి కలిగి మేము ఉండబోతున్నామని తండ్రి మేము నమ్ముతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ప్రభువా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దర్శించండి నాయన. ఆర్థికంగా కృంగిపోయిన బిడ్డలను ప్రభువా లేవనెత్తండి ప్రభువా. అయ్యా, ఆత్మీయంగా ప్రతి బిడ్డను కూడా ఈ రోజున వృద్ధిపరచమని బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా, ఒకవేళ బిడ్డలు ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం ఈ రోజున వెళుతున్నట్లయితే బిడ్డలకు మీరే తోడై ఉండండి. జ్ఞానముతో, తెలివితో, జ్ఞాపక శక్తితో బిడ్డలను నింపమని బ్రతిమాలుతున్నాం దేవా. తండ్రి, ఈ రోజున మా ప్రవర్తన అంతటిలో మేము జాగ్రత్త కలిగి ఉండడానికి కృప చూపించండి అయ్యా. మా యొక్క ప్రవర్తనను బట్టి మీ నామము అవమానపరచబడకుండా మాకు తగిన జ్ఞానాన్ని దయచేయమని బ్రతిమాలుతున్నాం దేవా. ప్రభువా, ఈ రోజున ప్రార్థనాపూర్వకంగా బిడ్డలు ఎవరైతే నూతనమైన క్రియలు, కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో వారి ఎడల మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయమని, అయ్యా దీవెనలతో వారిని నింపమని అడుగుతున్నాం దేవా. ప్రభువా, గృహాల్లో ఒంటరిగా ఉంటున్న బిడ్డలను, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, స్త్రీలను బట్టి అడుగుతున్నాం. మీ యొక్క రక్షణ కాపుదల వారందరికీ దయచేయమని బ్రతిమాలుతున్నాం దేవా. ప్రభువా, ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వారందరినీ ఈ రోజున మీరు కాచి కాపాడమని, ఆశీర్వాదాలతో నింపమని బ్రతిమాలుతూ తండ్రి, ఈ రోజున మీ కృప, మీ దయవలన నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. సంవత్సరమును దయా కిరీటము ద్వారా వారిని అభిషేకించండి నాయన, మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని. మేమందరము కూడా ఈ పునరుత్థాన దినమందు అయ్యా మీ నామాన్ని ప్రకటించే వారిగా నిలవబడ్డే అవకాశాన్ని మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.